సమాగమ సమాగమ గ సద నీసా గమదని సమగసని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చిలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి వనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి నిన్న ముగ్గుల దారులు వేసిన దండుకేరా నీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందా సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే తనుబుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ముడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్ల కొట్టి పోరా పరవశమవుతూ పైకి చింగు పాల దొంగ కప్పగించుకోరా ముక్కుల జాన ముందుకు రాగా మీద బుక్కల దిక్కులు దోచగా బృందావన వరసలు కలుపుకొని వరాలి వయసుకు ఇలగిలమంటూ కొన్న చెట్టు మీద ఉన్న తీరవందు కోరా వనమాలి సచ్చిదానంద సత్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అంతేనగా పల్లె పల్లెలో సత్సంగం అమలో ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వచ్చారో ఆ పావనమైన స్థలంలో మనం ఈరోజు ఈ పాఠకులు వారి కంటిలో సత్సంగం చేసుకోవడం సంతోషం. నామము హోమము సత్సంగము సేవ అనేవి మన ఆదర్శాలు. ఇప్పుడు ప్రాచీన ఋషులందరూ అగ్ని పూజించారు భారతదేశంలో.
ఆచరణీయమైనటువంటి రీతిలో ఆధ్యాత్మికత చెప్పుకోవటం మన సత్సంగం యొక్క ఉద్దేశ్యం. ఈ విధంగా వీలైనంత వరకు మన సమాజ పునర్నిర్మాణంలో ఇది ఒక భాగం. మంచి వాళ్ళ మధ్యలో కూర్చొని మనం సహృదయంగా చేసుకుంటున్న సత్సంగం ఇది. ముఖ్యంగా శిరిడి సాయిబాబా వారికి మన ఆధ్యాత్మిక మార్గంలో నడిపింపజేస్తున్నందుకు నమస్కారం. అదేవిధంగా మన పరిశోధనకు అనుగ్రహించి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అనుగ్రహించి మన తోడుగా ఉన్న వెంకయ్యస్వామి వారికి ప్రణామాలు. ఒక మనిషిని తల్లిదండ్రుల కంటే ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన్నే గురువు అంటారు. ఆ విధంగా పూజ్యుడు భరద్వాజ మాస్టర్ గారికి ఎప్పుడూ ప్రథమ నమస్కారం తెలియజేసుకోవాలి. ఆ విధంగా మన సమాజంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ భావనలలోనూ జీవన విధానంలోనూ కావలసినంత పరిణతి రాలేదు. ఆ పరిణతికై చేసే కృషి మన ఈ ప్రయత్నము. మీరు చేస్తే అయిపోద్దా అంటారేమో, లేదు లేదు, వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు కృషి చేయాలనేది మన ప్రాచీన ఋషి ధర్మము. అందుకని ఇది ప్రాచీనమైన ఆధ్యాత్మిక విధానంలో చేయబడుతున్న కార్యక్రమం. ఇందులో ఆచార నియమాల పేరుతో బాధించటం, ఇబ్బంది పెట్టడం ఏమీ ఉండదు. ఉత్తమ ఆచారం అంతా కూడా మనుషుల ప్రగతిశీలమైందని దీని భావం. అందుకని అంతరంగ శుద్ధియే దీనికి మూలము. అదేవిధంగా ఈ భావస్ఫూర్తిగన వస్తే మన దేశంలో ప్రపంచ దేశాలలో భారతీయుడు బాగా బతకగలుగుతాడు, భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. మనం మకుటాయమానమైన జ్ఞానం ఉండి కూడా మనం బాగా వెనక్కు ఉన్నాం అనేది ఒకసారి తప్పడానికి జ్ఞానం యొక్క స్ఫూర్తి లేకపోవటమేనని ఋషులందరూ చెప్తారు. ముఖ్యంగా వెంకయ్యస్వామి యొక్క పరిశోధనలో తగిలినటువంటి మహా మంచి వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళలో ఈ సుధాకర్ రెడ్డి గారి కుటుంబం ఒకటి. ఈ విధంగా వీళ్ళింటికి రావటం, ఇక్కడ ఈ విధంగా స్మరించుకోవటం కేవలం పరమాత్ముడి కృపగా మనం భావించి వారికి నమస్కరించి వాళ్ళకు సమస్త శుభాలు సంప్రాప్తించాలని భావిస్తూ, అగ్నిని ఎందుకు స్మరిస్తారు అంటే అతి ప్రాథమికమైన సృష్టి తత్వము సత్యము అగ్ని. అగ్నిలోంచే సమస్తం పుట్టిందని చెబుతారు. ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనం ద్వారా సృష్టి అంతా ఫామ్ అయింది అని చెప్తారే, మహావిస్ఫోటన సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతాల ద్వారా మన అగ్నియే ప్రాథమిక సత్యం అని చెబుతారు. అగ్ని నిత్యశుద్ధం, అగ్ని గురుస్వరూపం. అందుకని ఎవరైనా మహానుభావులు ఒక గురువును సేవించేటప్పుడు ఆ సాధకుడు గురువుగన దేహం విడిస్తే అగ్నిని సేవించమని ధర్మం. అందుకని అగ్నికి నమస్కారం పెడితే సర్వదేవతలకు, సర్వ మహాత్ములకు, సృష్టిలో ఉండే సమస్త చరాచర జీవరాశిలో ఉండే చేతనత్వానికి ఆ నమస్కారం అందుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ చేసే అగ్నిహోత్రము ఎవరు చేత్తో చేస్తారనేది కాకుండా ఏ భావంతో చేస్తారనేది ప్రధానం. దీనికి ఇంకొక ఉపయోగం ఉంది. అదేమిటంటే ఒక మనిషి తన జీవితం అంతా సంపాదించిన జ్ఞానాన్ని కానీ కొంతమందికి ఇవ్వగలుగుతాడు, ఆస్తిపాస్తుల్ని తమ వాళ్ళకి ఇవ్వగలుగుతాడు, దాన ధర్మాలు కొంత పరిధిలో కొంతమందికే చేయగలుగుతాడు. కానీ ఈ ప్రపంచంలో సృష్టిలో ఉండే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, సమస్తానికి ఉపయోగపడగలిగేది ఏదైనా ఉంటే అది ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన సంపద. మీరు మీ ఇంట్లో కూర్చొని చేసే ఒక్క సెకండ్ చేసిన రామనామమైనా సృష్టి మొత్తానికి ఒక్కసారి మనమిచ్చినటువంటి ఒక అతి గొప్ప డొనేషన్ అవుతుంది. అందుకని స్మరణ, తపస్సు, ధ్యానము ఇవన్నీ ఋషులు భారత జాతిలో ప్రపంచానికి అందించిన గొప్పగా సంపదలు. మనమందరం ఎవరైనా అందుకోవచ్చు, అది ఎవరైనా దాన్ని అందుకోవచ్చు. అందుకే శిరిడి సాయిబాబా ఒక పెద్ద తోట వేసి ఆ పూలను ఎవరైనా కోసుకుపోమన్నారు. ఎక్కడైతే ఆయన తోట వేశారో ఆ స్థలం ఇప్పుడు ఆయన సమాధి మందిరం. కృష్ణుడి మురళీకృధరుడి కోసం కట్టిన దేవాలయం ఈరోజు ఆయన సమాధి మందిరం. ఆ విధంగా మహానుభావుల బాట మనకొక రాచబాట. కానీ ఈనాడు మనకున్న పరిస్థితి ఏంటంటే, మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా మన ప్రాచీన ఋషి విధానం గురించిన స్పష్టమైన అవగాహన నేటి యువత యువకులకు లేదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే సాధ్యమైనంతమందికి మన పరిధిలో అది తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా ఈ వెంకయ్యస్వామి గురించి పరిశోధన చేశాక అతి నిరుపేద ఇంటికి వెళ్ళి అక్కడ కన్నీరు తుడిచిన మహానుభావుడి బాటలో ఈ పల్లె పల్లెలో సత్సంగం అనేది బాబావారి స్ఫూర్తితో, వివేకానందుడి భావధ్యాసతో కూడా జరుగుతున్న కార్యక్రమం ఇది. అందుకని మీకు ఇక్కడ కూర్చున్నంతసేపు ఏదైనా అనుమానాలు, ప్రశ్నలు ఉన్నట్టయితే ఇది అయిపోయిన తర్వాత మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఏ రోజైనా రావచ్చు. గుడ్డిగా నమ్మే మూఢనమ్మకానికి ఏ విలువ లేదనేది నిజము. భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మాలని ఎవరూ చెప్పలేదు. ఆధ్యాత్మిక సిద్ధాంతం నిత్యనూతనమైన శాస్త్రం వంటిది అని ఎవడైనా క్వశ్చన్ చేయవచ్చు.
దానికి సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నిజంగా ఒక అతి ప్రాచీన భారతీయ ఋషులు కనుక వస్తే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని చేస్తున్న ఈ పనికి ఎంతో సంతోషిస్తారు. ఈ కర్పూరం ఎందుకంటే పంచభూతాల గుర్తిది. ఈ మన ఎదుట భూమి ఉంది, కొంతసేపటికి అది వెలిగించగానే వెలుగు అవుతుంది, వెలుగు వల్ల ద్రవం అవుతుంది, ద్రవం తర్వాత ఏమీ లేకుండా ఆకాశం అయిపోతుంది. జీవితమైనా ప్రపంచమైనా అంతే, అట్లా అయ్యేలోగా నువ్వు చేయాల్సిన ధర్మాన్ని కర్తవ్యాన్ని పూర్తించు అని చెప్పి అని కర్పూరం సూచిస్తుంది. అందుకని ఒక భగవన్నామం చెప్పుకొని కర్పూరం వెలిగించి ఆ కర్పూరం వెలుగుతూ ఉండగా దీన్ని ఏం చేస్తారంటే, ధర్మంలో అయితే మూడు రకాల అగ్ని ఉంది అని చెప్తారు. ఆహవనీయము అంటే ఆహ్వానించిన అగ్ని అని అర్థం. ఆహ్వానించిన అగ్ని, తర్వాత గార్హ్యపత్యం అంటే ఇంట్లో వంట వార్పు చేసుకునేవి, తర్వాత దక్షిణాగ్ని అంటే ఒక సృష్టిలో ఉండే భూమి లాంటి వీటి మధ్యలో అణిగి ఉండే అగ్నితత్వం అన్నమాట. అందుకని దీన్ని ఆహ్వానీయము అంటారు. ఆహ్వానించి ఓ భగవంతుడా అగ్నిస్వరూపుడా అని మనం చేసే ప్రార్థన కోసం చేసే పని. ఇది ఒక స్పష్టమైన విధానం. అది ఇక్కడ మనం వచ్చి ఈ ఆచారాలకు సంబంధించిన పౌరాణిక విధానాలు ఏం పాటించాం, ఎందుకంటే దాంట్లో చాలా విధి నిషేధ నియమాలు ఉంటాయి. భక్తిగా వెంకయ్య స్వామి ఏం చేసేవారు, అయ్యా నిప్పు చూడయ్యా అనేవాడు. ఆ భక్తుడి ఇంట్లో నిప్పు వెలిగించేవారు. ఆయన తపస్సుతో వాళ్ళకి జన్మజన్మలకు మేలు జరిగేది. ఆ మేలు వాళ్ళకి తెలియకపోయినా దాని ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పటి వరకు ఉంటారు స్వామి అంటే, సూర్యచంద్రుడు ఉండేంత వరకు ఉండేదే కదయ్యా అని చెప్పారు. ముఖ్యంగా వీరి తండ్రి గారు స్వామికి సేవక భక్తులు, గొప్ప భక్తుడు ఆయన. ఆ భక్తి మన ఇక్కడికి తీసుకొచ్చింది. ఆయన ఈ అనంత లోకాల్లో ఉన్నా ఆయనకు కూడా మేలే జరుగుతుంటుంది. అందుకని ఒక్క నిమిషం భగవత్ స్మరణ చేస్తే కూడా, అది నిజాయితీతో చేస్తే మొత్తం అందరికీ మనం, మన వంతు ధర్మం, మనం గాలి పీల్చినందుకు, ఆహారం స్వీకరించినందుకు, జీవించినందుకు మనం ప్రతిఫలాన్ని అర్పించిన వాళ్ళం అవుతాం.